దాని గోల్డ్ బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఇస్తుంది సార్. దేవకన్యలు కదా, స్టేట్ అయింది భూమి, పెరుగుదల అయింది, పేట భూమి అయింది. ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్య వంశం మేడం. మా పూర్వీకులు ఏంటంటే తెలియక అట్లా మరుగును పడిపోయారు. సావిత్రి గారులవైన కేవలం ఆవిడ ముఖాభినయం వల్లే సినిమా ఆడింది అని చెప్పి రాశారమ్మా. ఎలా సత్యం? మరీ రావయ్యను అంటావారా? మీరు ఆ వైపున పర్లేదమ్మా, ఎలా ఉన్నా చూసేస్తారు. నాకు ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు? పెద్ద కొడుకు ఏం చేస్తాడు? బిజినెస్ చేస్తాడు. అబ్బాబా, ఏం బిజినెస్? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రెండో కొడుకు కోర్సు చేస్తుండు. ఏం కోర్సు? అఫ్ కోర్స్, అఫ్ కోర్స్. మూడో కొడుకు ఏం చేస్తుండయ్యా? జాబ్ చేస్తుండు. ఏం జాబ్? మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే తెంగర బుచ్చి. తెంగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే వన్ తాలి లైఫ్ టోటల్ గాలి. ఈ పేపర్ కటింగ్ చూసారా? కిర్లంపూడి ఏరియాలో ఓ ఇల్లు కొంట 6 కొబ్బరి చెట్లు ఫ్రీ అటండి. బొంబాయిలో ముగ్గురు చంపిన పెళ్ళానికి బంగారపు ఉంగరం ఫ్రీ అట. నన్ను చంపే నీకు ఉంగరం వస్తుంది. అలా అంటారే గాని నిజంగా ఇస్తారంటారా? అయ్యగారు ఊటీ నుంచి తీసుకొచ్చారు చాక్లెట్ టీ పౌడర్, దాంతో టీ గాయించి నేను సింగపూర్ నుంచి తీసుకురాలా తెల్ల కప్పులు, వాటిలో పోసి తీసుకురా. నాకు మాత్రం బోర్నవిటా వెండి గ్లాస్ లో తీసుకురా. నేను టీలు కాఫీలు తాగనక్క, తాగితే నల్లబడిపోతానని ఆయన. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మన ఇంట్లో ముసలివాళ్ళు ఎవరు ఉన్నారు మేడం? దేనికే ఫెన్షన్ రాస్తాను మేడం. ఎంత? నెలకు 2.5. సరే రాసుకో. ముసలివాళ్ళు ఉన్నారు మేడం? ఉన్నారు ఉన్నారు. పేరు? నెల్లూరు నేర్జ. ఏరు మేడం? నేనే. మీరు ముసలివాళ్ళేను మేడం? జుట్టు నల్లంగా ఉంది. ఇందాక రంగేశా. మొఖాయన ముడతలేవు. నిన్న పార్లర్లో దించా. బాడీ స్టిఫ్ గా ఉంది. అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా? 55 ఏళ్ళు ఉండాలి మేడం. వచ్చాయి రాసుకో. మేడం మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం? దేనికి? గర్భవతులకు నెలకు 10,000 రూపాయలు కనీం దాకిస్తారు. కనీం తర్వాత బిడ్డ పుడితే బిడ్డకు 1,00,000 రూపాయలు వేసి 2 ఎకరాల పొలం రాసేస్తారు మేడం. అవునా? సరే ఆ పేపర్ ఇట్టి ఇప్పుడు రాసుకో. చెప్పండి మేడం. నెల్లూరు నేర్జ. నేనే. కడుపుతో ఉన్నారు మేడం? అయ్యో ఇది తిని బలిసింది అనుకుంటున్నా. లోపల ట్విన్స్ ఉన్నారు, మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో. రేపు నెల నుంచి పంపించు. పెన్షన్ కోసం టెన్షన్.